ఇప్పటికే బాలకృష్ణ ఫ్యాన్స్ వేరు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు అనే విభజన వచ్చి చాలా కాలమైంది. కోస్తా జిల్లాల్లో అయితే ఈ విభజనతో కొట్టుకోవడం కూడా జరిగిపోయింది. కొన్నేళ్ల కిందట వరకు నందమూరి ఫ్యాన్స్ అంటూ గుంపుగా పరిగణించే సంప్రదాయం ఉండేది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేరు, బాలకృష్ణ అభిమానులు వేరే అనే విభజన ఇప్పుడు వచ్చింది. కొందరు ఇంకా నందమూరి ఫ్యాన్స్గానే ఉండొచ్చు, కానీ నందమూరి హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు అయితే లేవని స్పష్టమైంది. బాలయ్య సంక్రాంతి సినిమాకు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడైతే ఈ రచ్చ పతాక స్థాయికి చేరింది. ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లు దక్కనీయలేదు అనేది కూడా బహిరంగ రహస్యమే. రెండు థియేటర్లు ఉన్న చిన్న చిన్న టౌన్లలో రెండిట్లోనూ బాలయ్య సినిమానే ప్రదర్శింప చేసి తారక్ సినిమాకు ఛాన్స్ ఇవ్వలేదు అప్పట్లో. ఆ విషయంలో లోకేష్ జోక్యం కూడా ఉందంటారు. తారక్ను రాజకీయ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు బాగానే ఉపయోగించుకున్నాడు, ఆ తర్వాత అతన్ని దూరం పెట్టారు అనేది కూడా బహిరంగ రహస్యమే. అలాగే తారక్ కూడా బాగా దగ్గరైన వాళ్ళు వైసీపీలో యాక్టివ్గా ఉండటం నందమూరి ఫ్యాన్స్లోని ప్రధాన కులస్తులకు బాగా కోపం తెప్పించే అంశం. ఈ వ్యవహారంతో వారు జూనియర్ ఎన్టీఆర్ అంటే పడనట్లుగా తయారైపోయారు. అయితే ఇలాంటి అవరోధాలను ఎదుర్కొంటూ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకోవడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయవంతం అయ్యాడనే చెప్పుకోవాలి. వచ్చింది వారసత్వంతోనే అయినా ఇప్పుడు నటుడిగా ఫ్యాన్స్ ఏతర సినీ ప్రేక్షకుల ఆమోదం పొందాడు ఎన్టీఆర్. ఆ ధైర్యంతోనే ఇప్పుడు మరో భారీ సినిమాకు రెడీ అయ్యాడు. ఎప్పుడో సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు కలిసి నటించారు, ఆ తర్వాత కృష్ణ శోభన్ బాబులు కలిసి నటించారు, కృష్ణ ఎన్టీఆర్లు కూడా కలిసి నటించారు. లీడ్లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం ఆ తరం వారి తర్వాత మళ్ళీ జరగలేదు. అయితే మహేష్ బాబు వెంకటేష్లు కలిసి నటించినా, నాగార్జున వివిధ మల్టీ స్టారర్లు చేసినా అవన్నీ వేరే. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాల మధ్య పోటీ ఉండేది, వాళ్ళిద్దరూ కలిసి కూడా చక్కగా నటించారు. ఎన్టీఆర్ను అన్ని రకాలుగా ఢీకొట్టి ఆయనతో కలిసి సమానంగా నటించాడు అప్పట్లో ఏఎన్ఆర్. అలాంటి పోటీ వాతావరణం ఉన్న చరణ్ ఎన్టీఆర్లు కలిసి ఇప్పుడు నటిస్తున్నారు. ఈ ప్రభావాన్ని తేలికగా అంచనా వేస్తే అది బుకాయింపు మాత్రమే అవుతుంది. రాజకీయంగా మెగా కుటుంబీకులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినా కూడా తెలుగుదేశం వీరాభిమానులు, ఒక సామాజిక వర్గం వారు సినిమాల పరంగా మెగా ఫ్యామిలీపై తీవ్రంగానే విరుచుకుపడుతూ ఉంటారు. కులంతో సినీ అభిమానాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనూ మెగా ఫ్యామిలీని సినిమా పరంగా సపోర్ట్ చేయరు, ఇది కూడా బహిరంగ రహస్యమే. అయితే ఇలాంటి నేపథ్యంలో రామ్ చరణ్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తుండడం సినీ కులాభిమానులకు తీవ్ర అక్కసును గురి చేస్తోంది. ప్రత్యేకించి ఎన్టీఆర్పై నందమూరి వీరాభిమానులు కొందరు మండిపడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఆ వీరాభిమానులకు ఎన్టీఆర్ మరింత దూరం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్తో మల్టీ స్టారర్ సినిమాలు నటించడం కారణంగానే నన్ను మా నందమూరి కుటుంబం దూరం పెడుతున్నారన్న వార్తలు వింటుంటే నాకు నవ్వుతో పాటు బాధగా కూడా ఉందని ఎన్టీఆర్ తనపై వస్తున్న వార్తలపై స్పందించడం జరిగింది. ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ, నేను ఓ నటుణ్ణి, చరణ్ కూడా ఓ నటుడు, మేమిద్దరం కలిసి నటిస్తే తన కథకు న్యాయం జరుగుతుందని భావించిన రాజమౌళి మాతో సినిమా తీయాలనుకున్నాడు, అంతే తప్ప ఇందులో ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు అని తనపై వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ క్లారిటీగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.